హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కోదండరామ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన అక్కినేని నాగార్జున సిక్స్ మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ కిరాయి దాదా. ఈ మూవీ 9 నవంబర్ 1987లో రిలీజ్ అయింది. సత్యానంద్ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా చక్రవర్తి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని వి దొరస్వామిరాజు ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హిట్గా నిలిచింది. కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన అక్కినేని నాగార్జున సెకండ్ మూవీ విక్కీ దాదా. ఈ మూవీ 9 మార్చి 1989లో రిలీజ్ అయింది. యండమూరి వీరేంద్రనాథ్ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా కోటి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని డి శివప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన అక్కినేని నాగార్జున థర్డ్ మూవీ ఇద్దరు ఇద్దరే. ఈ మూవీ 5 సెప్టెంబర్ 1990లో రిలీజ్ అయింది. ఎస్ఎస్ క్రియేషన్స్ యూనిట్ అండ్ బమిటిపాటి రాధాకృష్ణ ఇద్దరు కలిసి ఈ మూవీకి స్టోరీ అందించగా గణేష్ పాత్ర ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది. కోటి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఈ మూవీని అక్కినేని వెంకట్ అండ్ యార్లగడ్డ సురేంద్ర ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన అక్కినేని నాగార్జున ఫోర్త్ మూవీ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ఈ మూవీ 30 అక్టోబర్ 1992లో రిలీజ్ అయింది. ఈ మూవీకి రమణి స్టోరీ అందించగా తోటపల్లి మధు ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది. ఎంఎం కేరవాణి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా వి దొరస్వామిరాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన అక్కినేని నాగార్జున ఫిఫ్త్ మూవీ అల్లరి అల్లుడు. ఈ మూవీ 6 అక్టోబర్ 1993లో రిలీజ్ అయింది. తోటపల్లి మధు ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా ఎంఎం కేరవాణి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని డి శివప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన అక్కినేని నాగార్జున సిక్స్త్ మూవీ రాముడు వచ్చాడు. ఈ మూవీ 25 ఏప్రిల్ 1996లో రిలీజ్ అయింది. తోటపల్లి మధు ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా కోటి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది.